గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో గ్యాస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మళ్ళీ హంటర్ నరేష్ గురించే అనమాట సో రోస్ట్ వీడియో అనేది మనం ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసినాం సో దానికి అనేది నరేష్ అంటర్ అయితే రెస్పాండ్ అవుతాయండి అనమాట సో అది ఏ విధంగా అంటే కాపీరైట్ స్ట్రిక్తో రెస్పాండ్ అయిన అనమాట సో నేను నరేష్ అంటర్ ఫ్యాన్స్కి చెప్తున్నాయి ఇవి ఈ వీడియోలో చాలా కింద కామెంట్స్ పెడుతున్నారు మీరు నరేష్ అంటర్ ఫేక్ కాదు రియల్ రియల్ అని చెప్పి బట్ నరేష్ అంటర్కి నా వీడియో మీద కాపీరైట్స్టిక్ వేయాల్సిన అవసరం ఏముంది సో దీ దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా బికాస్ ఆఫ్ తన వీడియోస్ ఫేక్ కాబట్టి నా వీడియో ఒకవేళ వైరల్ అయితే అది చాలా తనకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఫేక్ వీడియోస్ అందరికీ తెలుస్తుంది కాబట్టి తను భయంతో నా వీడియో మీద అయితే కాపరేస్టిక్ అయితే వేయడం జరిగిందనమాట ఐ మీన్ ఇంకొక త్రీ ఫోర్ డేస్లో నా వీడియో అయితే రిమూవ్ అయిపోతుంది సో నేను నరేష్ నాటకు ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఈ వీడియో ద్వారా నీకు దమ్ముంటే ఈ కాపరే స్టిక్ ఇవి కాదు బ్రో నీ వీడియో మీద నీకు నమ్మకం ఉంటే ఈ కాపరేట్ స్టిక్ది ఏం చేయనికేసినావు బ్రో అని అసలు నీ వీడియో మీద నమ్మకం లేదు కాబట్టి ఆ వీడియోని ఫేక్ అని నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చేసిన వీడియో అందరికి తెలిస్తే మళ్ళీ నీ ఛానల్కి దెబ్బతింటుంది కాబట్టి చెప్పి నువ్వు భయంతో కాపరెస్టికేషన్ తప్ప వేరే రీజన్ అయితే ఏం లేదు నీకు సో నీకు అంతగానో నీ వీడియో ఒరిజినల్ అంటే లైవ్ పెట్టి చూపించు బ్రో నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆ లొకేషన్ అన్న పెట్టు నేను అదే లొకేషన్కి వెళ్తా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఆ ఊళ్ళో వాళ్ళని అడుగుతా సో నువ్వు పెట్టింది నిజమా లొకేషన్ అన్న పెట్టు అట్లీస్ట్ నువ్వు ఏ ఊర్లో వెళ్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు అని చెప్పి వీడియో లైవ్ పెట్టన్నా చూపించు నువ్వు ఏది చూపించకుండా నేను చెప్పేది ఒడిచినానని చెప్పి ఇక నీ మీద ఓవర్ రోజు చేస్తే వన్ మీద నువ్వు కాపీ రిస్టిక్ వేసుకుంటూ వెళ్తా అంటే ఇక మంచిగానే ఉంటుంది కథ ఇక్కడ సో ఎవరు చూసుకుంటూ కూర్చోడు నువ్వు కాపీ రెస్టిక్ వేసుకుంటే సో ఇంకొక త్రీ డేస్ త్రీ డేస్ నా వీడియో అనుక వెళ్ళిపోయింది అనుకో సీరియస్గా చెప్తున్నా నేను నరేష్ అంటర్ ఫ్యాన్స్ అని ఉండని ఎవరన్నా వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక నా వీడియో రిమూవ్ అయితే నరేష్ అంటర్ పెద్ద నిజంగా ఫేక్ వీడియో ఫేక్ వీడియో చేసేవాడు నరేష్ అంటర్ ఒప్పుకున్నట్టు ఇది సో నేను ఇదైతే చెప్తున్నాను అనమాట నరేష్ అంటర్ ఫ్యాన్స్ ఉండని ఎవరన్నా ఉండడానికి సంబంధం లేదు అది నా వీడియో కనుక యూట్యూబ్ నుండి డిలీట్ అయిన నెక్స్ట్ మినిట్ నుండి మీ ఛానల్ మీద నరేష్ అంటర్ ఛానల్ మీద కాపీరైట్ స్టిక్స్ వడకపోతే చూసుకోగలను నేను ఎట్లుంటుందో నీ ఛానల్ పరిస్థితి నేనేదో నా ఛానల్ కాపాడుకునికేప్తలే సో నువ్వు భయం కాబట్టి నా వీడియో మీద నువ్వు కాపీరైట్ స్ట్రిక్ అనేది వేసినావు నువ్వు సో నీకు భయం లేకుంటే నువ్వు ఏం లేనీ ఇస్తావు కాపీరేట్ స్టిక్ నువ్వు కాపీరేట్ స్ట్రిక్ తీసేసి నువ్వు వేరే నా వీడియో ఎవడు మాట్లాడుకుంటే నాకేందా నేను చేసే ఒరిజినల్ వీడియో నమ్మకం నీకుంటే కాపీరైట్ స్ట్రిక్ వెయ్యవు నువ్వు నువ్వు భయంతో ఉన్నావు కాబట్టి వేసినావు సో నువ్వు ఇంకొక త్రీ డేస్లో నా వీడియో అయితే రీమూవ్ అయిపోతుంది వీడియో ఏందనేది మీ అందరికీ తెలుసు నరేష్ సెంటర్ మీద రోస్ట్ చేసినా అది ఫేక్ అని నేను రియల్గా మొత్తం అట్లా పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అది నరేష్ అండర్కి మండింది అనమాట ఎక్కువ ఆ వీడియో అందరికీ ఇంకా ఇంకా వైరల్లోనే వాడుతుంది ఆ వీడియో రాన్ వ్యూస్ పెరుగుతున్నాయి సో నా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతురు సో దీన్ని ఇంకా కొంచెం ఇంకా వైరల్ అయిందంటే నరేష్ అండర్ ఛానల్ దెబ్బతింటుంది కాబట్టి భయంతో తన అయితే నాకు కాపీ స్ట్రిక్ చేసిండు సో పర్లేదు ఒకటి పడ్డదేమో ఇంకొక వీడియో చేస్తా ఇంకొక వీడియో ఆ తర్వాత ఏం బ్రో ఇంకా చేస్తూనే ఉంటాను నేను నీ మీద వీడియోస్ ఈ ఛానల్ పోతే ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుంటాను నేను సో ప్లీజ్ నేను ఇంకా చెప్పిన నీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నీకు భయం లేకపోతే నీ వీడియోస్ జెన్యున్ అనిపిస్తే నువ్వే కాపీ రైస్ స్ట్రిక్ వెయ్యాల్సిన అవసరమే లేదు నీకు నువ్వు భయపడ్డావు కాబట్టి నా కాపీ రెస్టిక్ అనేది పంపించను సో నేను దీని మీదనే తిరుగుతున్నాను అనమాట నేను కౌంటర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నా పడిన నెక్స్ట్ మూమెంటే సో నేను ఆ వీడియోలో ఏం చేసినా జస్ట్ క్లిప్ యూజ్ చేసినా ఒక టెన్ సెకండ్స్ కూడా ఉండదు ఆ క్లిప్ అంతే అంత క్లిప్కి ఒకడు కాపీ రెస్ స్టిక్ అయ్యాడు బట్ నువ్వు వేసినావు కదా సో నేను కౌంటర్ నోటిఫికేషన్ అనేది ఇస్తాను నీకు సో మనం అక్కడనే తెలుసుకుందాం యూట్యూబ్లో సో అదే చెప్తున్నా గాయస్ ఇది ఫేక్ ఛానల్ అని చెప్పి ఇప్పుడు నరేష్ అంటరే ప్రూవ్ చేసుకోండి అనమాట తనంతట తానే కాపీ స్ట్రిక్ వేసి సో అంతే అంతేకాస్ వీడియో వచ్చేసి మిగతాది ఇంకొక త్రీ డేస్లో ఆ వీడియో వెళ్ళిపోతుంది సో నేను ఇంకొక వీడియో కూడా దింపుతుంది దాని తర్వాత అప్పుడు ఏం చేస్తాడు అది కూడా చూస్తాను నేను సో అంతేకాసు వీడియో వచ్చేసి ప్లీజ్ ఇట్లాంటి ఫేక్ వాళ్ళని నమ్మొద్దు మీరు సో ప్లీజ్ ప్లీజ్ కొత్త వస్తే కనుక ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చెప్తూనే ఉన్నా బట్ నాకైతే నమ్మకం లేదు ఈ ఛానల్ ఉంటుందని చెప్పి వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు బట్ మనకు కూడా కొంత రెస్పాన్స్ ఉందన్నమాట మనకి సో మనం కూడా తలుచుకునే చేద్దాం సో వీడియో వచ్చేసి